కార్తీక్ దీపం సీరియల్ మా టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సీరియల్ సెప్టెంబర్ 7th 2020 ఎపిసోడ్. ఏం జరిగిందంటే, దీప శౌర్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఏదో ఆలోచన మొదలుపెట్టినట్టున్నామని అడుగుతుంది. అప్పుడు శౌర్య, అదే అమ్మా నాకు అర్థం కావట్లేదు, నిన్ను అడిగితే నువ్వు కోప్పడతామేమో అని అంటుంది. అప్పుడు దీప అడగకూడదని అడిగితే కోపం వస్తుంది అని చెబుతుంది. అప్పుడు శౌర్య, అమ్మా హిమంటే నీకు ఇష్టమా లేదా నాన్నకి ఎక్కువ ఇష్టమా అని అడుగుతుంది. అది విన్న దీప కోపంతో పైకి లేస్తుంది. అప్పుడు శౌర్య మళ్ళీ అడగకూడని ప్రశ్న అడిగానా అని అంటుంది, అని భయంతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీపకు తన అంతరాత్మ కనపడుతుంది. నవ్వుతూ భలే ప్రశ్న అడిగింది కదా నీ కూతురు అని అంటుంది. నిజానికి ఏ తల్లి తన కూతురును వదులుకోదు, కానీ నువ్వు వదులుకున్నావు. ఎందుకు అంటే నీకు 8 ఏళ్ళ కూతురు ఉందనే సంగతి నీకే తెలియదు అని అంటుంది. అప్పుడు దీప బాధపడుతూ, హిమ నా ప్రాణం, నా ప్రేగుబంధమే హిమ ఎవరో తెలియకముందే నాకు దగ్గర చేసింది. తల్లి ప్రేమ హిమకు దగ్గరైతే అప్పుడు తండ్రి ప్రేమ ఉండదు, అందుకనే ఈ బాధని అనుభవిస్తూ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని అంటుంది. మరోవైపు కార్తీక్ ఇంట్లో హిమ అను ఫ్యామిలీ వాళ్ళు అన్నం దగ్గర కూర్చుంటారు. హిమ అన్నం తినకుండా అన్నాన్ని గెలుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ హిమని బొజ్జగించే ప్రయత్నం చేస్తారు. ఇదిగో తిను అమ్మా అని ప్రేమగా ముద్ద కలిపి పెట్టబోతాడు. అప్పుడు హిమకి తన తల్లి కాని తల్లి గురించి తెలిసిన నిజం గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య, ఏంటి ఆలోచిస్తున్నావు, నీ బాధ ఏంటో చెప్పు, నీలో నువ్వే కుమిలిపోతూ మమ్మల్ని వేధిస్తున్నావని అంటుంది. కానీ కార్తీక్ ఏమో ప్రేమగా తినిపించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు హిమ కోపంగా నాకు వద్దని చెప్పు అని అంటుంది సౌందర్యతో. అప్పుడు బాధపడి కార్తీక్ కన్నీళ్ళతో బాధపడి అన్నం మీద నుంచి లేచి వెళ్ళిపోతాడు చేయి కడుక్కొని. అప్పుడు సౌందర్య హిమ మీద కోపపడుతుంది. నువ్వు అన్నం తింటానన్నావని కార్తీక్ కూడా తినటానికి వచ్చావు, ఇప్పుడు నువ్వు మంచి పని చేశావు, చూడు వాడు ఎలా బాధపడి వెళ్ళిపోయాడు అని అంటుంది. వాడు ఎంత బాధ పెడుతున్నావో అర్థమవుతుందా, ఈ ప్రపంచంలో నాకు ఎవరు లేరు, నా కూతురు ఒకటే ఉంది అనేవాడు. వాడు చేసిన తప్పేమిటి, నీతో చెప్పిన అబద్ధం ఏంటి, నువ్వు ఎవరు తెలిసి చెప్తే కానీ మాకు తెలియదు, ఏంటి ఈ నరకం మాకు అని సౌందర్య కోపంతో చెబుతుంది. అప్పుడు హిమ రేపు చెబుతాను అని అంటుంది. అప్పుడు సౌందర్య ఏంటి అని అడగ్గా, రేపు చెబుతాను నానమ్మ అంటుంది. సౌందర్య ఈ విషయాన్ని కార్తీక్ చెప్పడానికి వెళ్తుంది. నీ కూతురు నిజాన్ని రేపు చెబుతుందంట అని కార్తీక్కి చెబుతుంది. నువ్వు బాధపడకు, ఏదో చిన్న కారణం అయి ఉంటుంది, పిల్లలకి ఏ కారణం ఉంటుంది, ఏదో చిన్న చిన్న కారణం ఉంటుందని కార్తీక్ని సర్ది చెప్పి దానికి ప్రయత్నిస్తుంది సౌందర్య. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తం మీద సెప్టెంబర్ 7, 2020లో జరిగిన ఎపిసోడ్లో మొత్తం హైలైట్స్ ఏంటంటే, దీపేమో హిమకి దూరంగా ఉన్నందుకు బాధపడుతూ ఉంటుంది. మరోవైపు హిమేమో కార్తీక్ని బాధ పెడుతుంది. కార్తీక్ బాధపడటంతో సౌందర్య కూడా తన కొడుకు ఏమైపోతాడా అని బాధపడతా ఉంటుంది. అలాగే హిమేమో నిజం చెప్తాను రేపు అని చెబుతుంది. తాను ఎందుకు డల్గా ఉన్నాను, నాన్న మీద ఎందుకు కోపంగా ఉన్నాను అనేది చెబుతానని చెబుతుంది.